Yeah, guys, there has been some internet issues, so don't mind, I'm really sorry. So నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇంత అంటే ఇంత దాన్ని కూడా ఇంత పెద్ద సీన్ చేయడం ఏంటి అని. జాగ్రత్త బ్రో, చూసాడండి అన్నదానికి ఎందుకు అంత తరవాలి? అండ్ నేను అవినాష్ అప్పుడు ఆ రోజు అఖి కొంచెం కళ్ళలో సబ్బు వెళ్ళి అవన్నీ అరుస్తున్నాడు కొంచెం బాధతో, పాపం నాకు బాధ అనిపించింది. వెళ్ళి నేను కళ్ళు తుడవాలా అని అడిగాను, సోహెల్ని అడిగాను, అవిని అడిగాను. అయితే అవి ఓకే అన్నాడు, తుడిచిన తర్వాత సీన్ చేశాడు. మీరు ఎప్పుడు జనాల ముందు నన్ను బ్యాడ్ చేస్తున్నారు, జనాలు అవికి ఎప్పుడు మైండ్లో ఉండేది ఏంటంటే జనాల ముందు నేను బ్యాడ్ అవ్వద్దు అనేది. బ్యాడ్ ఎందుకు అవుతాం? మనం బ్యాడ్గా ఉంటేనే అవుతాం. బ్యాడ్గా లేకపోతే జనాలేమి పిచ్చోళ్ళు కాదు కదా, అంటే ప్రేక్షకులు చూసే ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు కదా, ఎందుకు బ్యాడ్ అవుతాం? మనం చేసే పనుల్ని బట్టి ఉంటుంది బ్యాడ్ అవ్వడం అవ్వకపోవడం. సో యాక్చువల్లీ మాస్టర్ నన్ను చాలా ఎక్కువ ఇమిటేట్ చేసేవాడు. ఎప్పటి నుంచి అంటే నేను స్వాతిని సపోర్ట్ చేసి ఆయన నామినేట్ చేసినప్పుడు. మాస్టర్ ఏంటంటే ఆయనని మనం సూపర్ అంటే ఆయన మనతో బాగుంటారు, ఆయన మాస్టర్ అది తప్పు మాస్టర్ అంటే తట్టుకోలేరు, అస్సలు తట్టుకోలేరు, అస్సలు తీసుకోలేరు ఆయన. సో దానికే పెద్ద పెద్ద సీన్లు చేసి అప్పటి నుంచి నన్ను ఇమిటేట్ చేసి హగ్గింగ్ డాక్టర్ అని ఏవేవో రకరకాల పేర్లు పెట్టి ఏదో ఓరక్షన్ స్టార్ట్ చేశారు ఆయన. సో యా, ఐ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్. మీ అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు, నా వెనకాల జరిగే సీన్స్ ఏంటంటో కూడా నాకు తెలుసు. సో నేను ఆ రియాక్ట్ అయింది ఆ ఒక్కరోజుని దృష్టిలో పెట్టుకొని కాదు, వాళ్ళు రోజు చేసే రచ్చ మీద. అండ్ నేను యాక్చువల్లీ చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా మంచిగా చెప్పేద్దాం అనుకున్నా. నేను చాలా ప్యూర్గా మీరు ఏమైనా జోకరా అది అని అంటుంటే దాన్ని ఓ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అరిచేసి వెళ్ళే టైంలో యాక్చువల్లీ ప్రేమగా చెప్పేద్దాం అనుకున్నా. లేదంటే నేను ఎందుకు అడుగుతానండి ఈరోజు ఎలిమినేషన్ వద్దని? నేను ఎందుకు అడుగుతాను సార్? నా క్యాప్టెన్సీ, నేను క్యాప్టెన్సీ గెలిచినప్పుడు నా ఇమ్యూనిటీ లేకుండా పోయింది, నా ఇమ్యూనిటీ వేరే వాళ్ళకి ఎవరికైనా అందాలి, వేరే వాళ్ళకి ఎవరికైనా దక్కాలని నేను ఎందుకు అడుగుతాను? యాక్చువల్లీ వేరే వాళ్ళని సేవ్ చేయాల్సిన అవసరం ఏంటి నాకు? నాకు నిజంగా వాళ్ళ మీద కోపం ఉండి ద్వేషం ఉంటే? సో యా, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గాయ్స్. సో యా, ఇది ఈ అలిగేషన్ ఫస్టే క్లియర్ చేద్దాం అనుకున్నా. సో మాస్టర్ అండ్ అవినాష్ ఎందుకు అలా చేసేవాళ్ళు నా వెనకాల చాలాసార్లు, ఒక్కసారి కాదు మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు నా అవినాష్ నేను లాస్ట్ నా లాస్ట్ నామినేషన్స్లో కూడా వెళ్ళి నేను నిలబడితే పక్కన చూసి నవ్వుతూ ఉంటాడు, ఏదేదో కమెంట్స్ చేస్తుంటాడు నేను నడిచి నడిచి వెళ్తుంటే మాట్లాడుతుంటే, విచ్ ఎవరికైనా నా ప్లేస్లో ఎవరున్నా నేను చూస్తే అది కరెక్ట్ కాదని చెప్తా, నేను ఉన్నానని కాదు. అండ్ ఒకరి పెయిన్ గురించి అలా ఎగతాళి చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు, అదొకటి. సో మాస్టర్తో కూడా నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అది మనసులో పెట్టేసుకొని ఆయన పర్సనల్ కమెంట్స్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ హర్టింగ్. అంటే డైరెక్ట్గా పర్సనల్ మీద వెళ్ళిపోతా, వాడంతే రా ఈరోజు ఒక ప్రోమో చూసా, వాడంతే వాడు సైకో అని. సైకో అంటే ఏంటి అసలు? ఏది పడితే అది మాట్లాడాలి సైకోలు. ఓకే, మనం ఆయన నామినేట్ చేస్తే మనం సైకోలం అయిపోతాం. నేను లాసియాని నామినేట్ చేశా మాస్టర్ విషయంలో, అప్పుడు నేను కింగ్ అన్నారు మాస్టరే. ఓకే, నేను ఆయనకి మాస్టర్ ఇలా చేయడం తప్పు, మాస్టర్ ఎవరి బాధ గురించి ఎవరి పెయిన్ గురించి ఎగతాళి చేయొద్దు అంటే నేను సైకోని. సో అది. అండ్ యా, నాకు నిన్న ఐ విష్, నేను నిజం చెప్తున్నా, నిన్న నామినేషన్స్లో మాస్టర్ని సేవ్ చేయాలి అనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. మాస్టర్ సేవ్ అయినందుకు నేను హ్యాపీగా కూడా నేను లేను. యాక్చువల్లీ ఆయన ఉన్న రోజులు హౌస్లో, ఈరోజు కూడా గొడవ చూశారు కదా, అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎందుకంటే ఆయన తీసుకోలేరు, రాను రాను రాను, నామినేషన్స్ ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. సో ఆయన తీసుకోలేరు అది. సో యా, ఏంటంటే సరే మాస్టర్ సేవ్ అయ్యారు, వేరే వాళ్ళు ఎవరైనా సేవ్ అయ్యంటే, నా యాక్చువల్లీ ఎవరిని సేవ్ చేద్దాం అనుకున్నా అంటే నా ఫ్రెండ్స్ నామినేషన్స్లో ఏం లేరు, అప్పటికే లాస్ట్గా సేవ్ అయిపోయింది. ఓకే, అబ్బి వాజ్ హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.